Hi, welcome to Business Weekend. Stock market lo ee varam kadam tokkai. Eppatikappudu kotta garistalannu namodu chestu 11500 పాయింట్ల దశగా దూసుకుపోయాయి. చివరి రోజున కాస్త లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ 41 పాయింట్లు, సెన్సెక్స్ 155 పాయింట్లు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లలో ఈ వారం రికార్డు రన్ నడిచింది. ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలను సృష్టిస్తూ నిఫ్టీ 11495 పాయింట్ల వరకు పెరిగింది. అయితే వారాంతంలో మాత్రం ఈ జోరికి బ్రేక్ పడటంతో సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 37869 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 11429 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ట్రేడ్ వార్ భయంతో పాటు యూరోపియన్ మార్కెట్లు బలహీనంగా ముగియడం కూడా శుక్రవారం నాటి నష్టాలకు కారణంగా చెప్తున్నారు. ఇక వీక్లీ గెయినర్లను చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ 7.74%, ఐషర్ మోటార్స్ 7.42% లాభపడగా, యాక్సిస్ బ్యాంక్ 7.09%, హిందాల్కో 5.25%, బజాజ్ ఫైనాన్స్ 4.74% పెరిగాయి. వీక్లీ లూజర్ల విషయానికి వస్తే లుపిన్ 8.64%, గెయిల్ ఇండియా 6.50%, సన్ఫార్మా 5.54%, అదానీ స్పోర్ట్స్ 5.07%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.82% నష్టపోయాయి. శుక్రవారం విడుదలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Q1 ఫలితాలు నిరాశపరిచాయి. వరుసగా మూడో త్రైమాసికంలోనూ SBI నష్టాలే ప్రకటించడంతో షేరు ధర కూడా 5% పైగా పతనమైంది. Q1లో SBI 4875 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో SBI 2500 కోట్ల లాభం ఆర్జించడం గమనార్హం. వచ్చేవారం మార్కెట్లను అంతర్జాతీయ పరిణామాలతో పాటు ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. మినిమం బ్యాలెన్స్ పేరుతో జనాలకు చిల్లు పెడుతున్న బ్యాంకులు తమని దోచుకుంటున్న దొంగలను మాత్రం వదిలేస్తున్నాయి. ఇది విమర్శ మాత్రమే అనుకుంటే పొరపాటు. గడిచిన 3 ఏళ్లలో ఈ బ్యాంకులకు కనీసం 70,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఇది స్వయంగా పార్లమెంట్లోనే కేంద్రం అంగీకరించిన వాస్తవం. గత 3 ఏళ్లుగా మన బ్యాంకులకు ఎగ్గొట్టిన మొత్తం 70,000 కోట్లు ఉంటుందని మంత్రి శివప్రసాద్ శుక్లా రాజ్యసభలో తెలిపారు. ఇవి కేవలం లోన్లు, బయటపడిన మోసాలు కాదు, బ్యాంకులు స్వయంగా ప్రకటించిన మొత్తాలే. అంటే ఈ మోసాల ఖరీదు ఇంకా ఎక్కువ ఉండవచ్చని తెలిసిపోతోంది. 2014 ఆర్థిక సంవత్సరం నాటికే దేశంలోని షెడ్యూల్ బ్యాంకులు దాదాపు 69 లక్షల కోట్ల అప్పులు మంజూరు చేశాయి. ఇక వీటిలో తిరిగిరాని మొత్తాలు ఇప్పటికే భారీగా పేరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ బెడద నుంచి బయటపడడానికి వన్ టైం సెటిల్మెంట్లు చేసుకున్న అయిన రికవరీ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. కేవలం 22,240 కోట్లు మాత్రమే. ఇచ్చిన రుణాలలో ఇది కనీసం ఒక వంతు కూడా లేదు. మొండి బకాయిలుగా పేరుకున్నవి చూస్తే దాదాపు 11.5 లక్షల కోట్ల రూపాయలు. ఈ అంకెలే బ్యాంకింగ్ వ్యవస్థపై పెను ప్రభావం చూపుతున్నాయి. సిచ్యువేషన్ ఇలా ఉంటే ఇలాంటి సమయంలో బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పేరుతో జనం జేబుకి చిల్లు పెడుతున్నాయి. SBI ఓ తరహా పట్టణ ప్రాంతాల్లో 2000, గ్రామీణ ప్రాంతాల్లో 1000 కనీస నిల్వ మొత్తాలుగా నిర్ణయించింది. మిగిలిన ప్రాంతాల్లో బ్యాంక్ అకౌంట్లలో ప్రతి నెల కనీసం 3000 ఉండాల్సిందే, లేదంటే ఫైన్ పేరుతో SBI నగదు జరిమానా విధిస్తుంది. ఇలా 2017లో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI 2433.87 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ప్రైవేట్ బ్యాంకులైన HDFC బ్యాంక్ 590.84 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 530 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్ 317 కోట్లకు పైనే వసూలు చేశాయి. ఈ రకమైన వైఖరే జనంలో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి. వాస్తవం ఇలా ఉంటే బ్యాంకులు మాత్రం తాము విధిస్తోన్న కస్టమర్ ఛార్జీలు సమంజసమైనవే అని సమర్థించుకుంటున్నాయి. దర్జాగా కోట్లకి కోట్లు నొక్కేస్తున్న మోసగాళ్లని మాత్రం వదిలేస్తున్నాయి. వ్యాలెట్ పేమెంట్స్, కార్డ్ పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్ కి దీటుగా మొబైల్ వ్యాలెట్లు దూసుకుపోతున్నాయి. నో యువర్ కస్టమర్ నిబంధన తెచ్చిపెట్టిన ఇబ్బందులను అధిగమించి జూన్లో రికార్డు స్థాయిలో లావాదేవీలు నిర్వహించగలిగాయి. 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఏకంగా 14,632 కోట్ల రూపాయల లావాదేవీలు. మొబైల్ పేమెంట్స్, వ్యాలెట్స్ జోరుకు నిదర్శనం ఈ లెక్కలు. KYC జోడిస్తేనే లావాదేవీలకు అనుమతించాలంటూ RBI విధించిన నిబంధనతో ఈ వ్యాలెట్ల దూకుడుకు గత 3 నెలల క్రితం బ్రేక్ పడింది. అయితే జూన్ నెలలో ఆ ఇబ్బందిని అధిగమించి మరీ రికార్డు సంఖ్యలో లావాదేవీలు నిర్వహించగలిగాయి ఈ వ్యాలెట్లు. KYC నిబంధన అమల్లోకి రాకముందు వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ హైయెస్ట్ వాల్యూ 13,104 కోట్లు. ఇది ఫిబ్రవరి నెలలో నమోదైంది. మార్చి నెలలో కేవలం 10,097 కోట్లకి పడిపోగా తిరిగి ఇప్పుడు జూన్ నెలలో 14,632 కోట్లకి పెరగడం విశేషం. మొబైల్ బ్యాంకింగ్ సిస్టంపై వినియోగదారులకు పెరుగుతున్న అవగాహన కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీల సంగతి చూసినా 1.13 లక్షల కోట్లకి చేరాయి. కార్డు యూసేజ్ చూసిన 3.60 లక్షల కోట్లకు చేరడం విశేషం. వ్యవస్థలో ఇలా నగదు లావాదేవీలు ఇంతమేర ఆన్లైన్ ద్వారా జరగడం డిజిటల్ లిటరసీ పెరుగుదలకు నిదర్శనం. పెప్సికో సీఈఓ పదవి నుంచి ఇంద్రానూయి వైదొలగనున్నారు. దీంతో ఆ సంస్థలో ఇంద్రానూయి 12 ఏళ్ల ప్రస్థానం ముగియనుంది. ఆ మహయంలో కంపెనీ సాధించిన ఘనతలు ఓసారి చూద్దాం. మల్టీనేషనల్స్ కంపెనీ పెప్సికో సీఈఓ పదవి నుంచి ఇంద్రానూయి తప్పుకున్నారు. దీంతో పెప్సికోతో ఆమె 12 ఏళ్ల ప్రయాణం ముగిసినట్టయింది. ఈ పదవిని చేపట్టిన మొదటి భారత మహిళ ఆమె. కూల్ డ్రింక్ కంపెనీలపై విమర్శలొచ్చిన రోజుల్లో పదవి చేపట్టిన ఆమె ఈ 12 ఏళ్లలో సంస్థ ఎదగడానికి ఎంతో సాయపడ్డారని అంటారు. కొత్త సారథిగా రామన్ లగుర్తా అనే సీనియర్ మెంబర్ని బోర్డు ఎంపిక చేసింది. కార్పొరేట్, పబ్లిక్ పాలసీల్ని ఆయన ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రానూయి పదవి చేపట్టిన తర్వాత షేర్ హోల్డర్స్కి 162% లాభం వచ్చింది. ఇంద్రానూయి నేపథ్యం చూస్తే మద్రాసులో పుట్టిన ఆమె డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు. క్రిస్టియన్ కాలేజ్ నుంచి 1974లో డిగ్రీ తీసుకున్న తర్వాత కోల్కతా IIM నుంచి MBA చేశారు. ఆ తర్వాత జాన్సన్&జాన్సన్లో ప్రొడక్ట్ మేనేజర్గా ఉద్యోగం దక్కించుకున్నారు. యూలే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మరో మేనేజ్మెంట్ డిగ్రీ పొందిన ఇంద్రానూయి బోస్టన్ గ్రూప్కి మారడం జరిగింది. 1994లో పెప్సికోలో ఉద్యోగం చేసిన ఆమె 7 ఏళ్లకు కంపెనీ CFO స్థాయికి ఎదగడం విశేషం. మరో 5 ఏళ్లకి అంటే 2006లో CEO గా, ప్రెసిడెంట్గా ఉన్నత పదవి స్వీకరించారు. ఇక అప్పటి నుంచి పెప్సికో ఇండియాకి ఆమె CEO గా పదవీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారని చెప్తారు. ఆమె CEO గా ఉన్న సమయంలోనే 5.39 లక్షల కోట్ల డివిడెండ్ వాటాదారులకు పంచడం ఆమె వ్యాపార దక్షతకు నిదర్శనం. నిఫ్టీ ఆల్ టైమ్ హై పాయింట్ల మార్క్ను సవరించుకుంటూ పోతుంటే టాటా గ్రూప్లోని ఓ సంస్థ గత 6 నెలల్లో 200% పెరిగింది. టాటా గ్రూప్ సంస్థ నెల్కో ఏడాది ఫిబ్రవరి 6న 108 వద్ద ట్రేడ్ అవగా ఇప్పుడు ఏకంగా 338 ధరకి చేరింది. అంటే 6 నెలల్లో 213% లాభం పంచిందన్నమాట. ఇదే సమయంలో బెంచ్ మార్కు సూచి సెన్సెక్స్ పెరిగింది 10% మాత్రమే. తాజా గరిష్టమైన 338 రూపాయలు నెల్కో సంస్థకి గత దశాబ్ద కాలంలోనే అత్యధిక ధర కావడం విశేషం. నెల్కోలో టాటా పవర్ సంస్థకి 50.09% వాటా ఉంది. కాగా Q1లో నెల్కో సంస్థ నికర లాభం 3.93 లక్షలుగా ప్రకటించింది. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఖచ్చితంగా రెట్టింపుతో సమానం. నెల్కో సంస్థ ప్రధానంగా వీసాట్ వ్యాపారం చేస్తోంది. ఈ రంగంలోని అవకాశాలని అందిపుచ్చుకుని గత 2 త్రైమాసికపు ఫలితాల్లో మంచి వృద్ధి నమోదు చేస్తోంది. అందుకే ఈ స్థాయిలో లాభం ఆర్జించింది. నెల్కో లాభం పెరగడానికి సేల్స్ పెరగడంతో పాటు నష్టం వస్తోన్న చోట కార్యకలాపాలు నిలిపివేయడం కూడా కారణంగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు వ్యాపార వ్యూహాల్ని మార్చుకుంటూ పోవడం కూడా మరో కారణం. శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోని అమ్మకాలే సంస్థ మొత్తం ఆదాయంలో 98%కి సమానం. అందుకే ఈ రంగంపైనే ఫోకస్ అంతా కేంద్రీకరించింది మేనేజ్మెంట్. మొబిలిటీ సేవలకి కేంద్రం అనుమతి ఇవ్వడం ప్రారంభిస్తే రానున్న 4 ఏళ్లలో వీసాట్ వ్యాపారం మరింత పెరుగుతుందని యాజమాన్యం భావిస్తోంది. జాగ్రఫీకి సంబంధించిన రంగంలో కూడా వీసాట్ వ్యాపారానికి మంచి అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే సేవలు మరింత విస్తరించనున్నట్టు కంపెనీ తన వార్షిక నివేదికలో పొందుపరిచింది. చమురు రిటైల్ అవుట్లెట్లను ఖచ్చితంగా అనుసంధానించాలనే కేంద్ర ఆదేశం ఇప్పుడు నెల్కోకి బాగా కలిసి వస్తుందని అంచనా. వీసాట్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ రంగాల్లో మంచి పొజిషన్లో ఉన్న నెల్కో కేంద్ర ప్రభుత్వం పథకాలు తమకి బాగా అవకాశాలిస్తాయని ఆశిస్తోంది. పంచాయతీ గ్రామాలు, హెల్త్ కేర్, ప్రజా పంపిణీ వ్యవస్థ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్ని అనుసంధానించాలంటే వీసాట్ వ్యవస్థలే ఆధారం. వీటి కోసం కనీసం 1 లక్ష వీసాట్లు అవసరమవుతాయట. అందుకే నెల్కో తన వీసాట్ వ్యాపారం ఇంకా పెరుగుతుందని అంచనాతో ఉంది. ఇదే లెక్కతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కూడా నెల్కోపై మోజు చూపిస్తున్నారు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ కామర్స్ సంస్థలన్నీ వరుసబెట్టి స్వాతంత్ర దినోత్సవ సేల్స్ ను ప్రకటిస్తున్నాయి. అమెజాన్ నేటి నుంచి తన ఫ్రీడమ్ సేల్ ను ప్రారంభించగా ఫ్లిప్కార్ట్ ది బిగ్ ఫ్రీడమ్ సేల్ను ప్రారంభించింది. ఇక అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్కు పోటీగా పేటీఎం మాల్ కూడా పేటీఎం క్యాష్ బ్యాక్ సేల్ను ప్రకటించింది. పండగలకే పరిమితమైన ఆఫర్ల సీజన్ ఇప్పుడు పబ్లిక్ హాలిడేలకు పాకింది. షాపింగ్ మాల్స్, అంతకుముందు వస్త్ర దుకాణాలు మాత్రమే ఇలా ఆఫర్లు ప్రకటించేవి. అయితే డిజిటల్ పేమెంట్లు పెరిగిన తర్వాత ఇప్పుడు వ్యాలెట్లు కూడా ఈ రేసులోకి వచ్చేసాయి. ఈ కామర్స్ సంస్థలతో పోటీగా పేటీఎం కూడా తన మాల్లో క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించేసింది. పేటీఎం మాల్ ల్యాప్టాప్లపై ఏకంగా 20,000 వరకు ధర తగ్గించినట్లు చెబుతోంది. ఇంటెల్ కోర్ i3, 4GB ర్యామ్, 1TB రేజ్ స్పేస్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కలిగిన లెనోవో ఐడియా ప్యాడ్ 320 ధర పేటీఎం మాల్లో 22,490కి విక్రయానికి కనిపిస్తుంది. మరో ల్యాప్టాప్ మోడల్ MSI GL63 8RE 455 IN గేమింగ్ టైప్ పై 20,000 క్యాష్ బ్యాక్ ఇస్తానని పేటీఎం మాల్ చెబుతోంది. ఇవే కాకుండా మిడ్ నైట్ సూపర్ డీల్స్ ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పేటీఎం మాల్ ఆఫర్ చేస్తోంది. ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా ఫ్లాష్ సేల్స్ డీల్స్ చేస్తోంది పేటీఎం మాల్. ఇక వీటికి ICICI క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేస్తే అదనంగా 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఆగస్టు 12 రాత్రి వరకు అందుబాటులో ఉండే ఆఫర్లను ముందుకు తెచ్చింది అమెజాన్. మొబైల్స్, నోట్బుక్స్, హోమ్ ఎంటర్టైన్మెంట్ గాడ్జెట్లు, ఆడియో యాక్సెసరీస్ ఉత్పత్తులపై డజన్ల కొద్దీ డీల్స్ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ స్కీములు కూడా ఈ సేల్లో ఉన్నాయి. SBI డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% డిస్కౌంట్ ఇస్తోందట. ఇక UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిపే అమెజాన్ పే బ్యాలెన్స్లపై 5% క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు చెబుతోంది. హానర్ 7X 64GB స్టోరేజ్ వేరియంట్ డిస్కౌంట్ రేట్తో 10,999కే వస్తోంది. దీని MRP 16,999 రూపాయలు. పాత స్మార్ట్ ఫోన్ల ఎక్స్చేంజ్పై 7,600 రూపాయల తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ Galaxy Note 8ను అమెజాన్ సేల్లో 55,900కు ఆఫర్ చేస్తోంది. మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్పై 40% వరకు, రోజువారీ వస్తువులు, కన్స్యూమర్స్ ఎలక్ట్రానిక్స్పై 50% వరకు, ఫ్యాషన్ ప్రోడక్ట్లపై 50 నుంచి 80% వరకు, హోమ్ అవుట్డోర్ పరికరాలపై 70% వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. TV5 ఏపీ ప్రభుత్వంతో కలిసి చేపట్టిన వినూత్న కార్యక్రమం కాలేజ్ కనెక్ట్. కెరియర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ కార్యక్రమానికి పలువురి ప్రశంసలు దక్కుతున్నాయి. కాకినాడ ఆదిత్య కాలేజ్లో నిర్వహించిన కాలేజ్ కనెక్ట్ ఈ రోజు రాత్రి 8 గంటలకు TV5లో ప్రసారం అవుతుంది. ఆ విశేషాలు ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. TV5 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం కాకినాడ ఆదిత్య కళాశాలలో సందడిగా సాగింది. ఏపీ సీఎం IT అడ్వైజర్ JA చౌదరి ముఖ్య అతిథిగా హాజరవగా పలు సంస్థల CEO లు కార్యక్రమంలో పాల్గొన్నారు. సువిశాలమైన ఆవరణలో కాకినాడ ఆదిత్య గ్రూప్ కళాశాలలు కొలువు తీరాయి. ఇక్కడి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన వసతులు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని ఇట్టే అర్థమైపోతుంది. జ్యోతి ప్రజ్వలన ముగిసిన తర్వాత JA చౌదరి ప్రసంగంతో ప్రారంభమైన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ దాదాపు 2.5 గంటల పాటు సాగింది. కళాశాల వ్యవస్థాపకులు నల్లమిల్లి శేషారెడ్డి ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు తమ కాలేజీ ప్రత్యేకతలు కూడా వివరించారు. ఈ మధ్యకాలంలో ఆదిత్యలో అంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎవ్వరూ స్టార్ట్ చేయనటువంటి BSc ఫార్మసిక్ సైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ద ఫస్ట్ కాలేజ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, సెకండ్ కాలేజ్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా. వరల్డ్ మొత్తం ఒకే ఒక యూనివర్సిటీ ఉంది, ఫార్మసిక్ సైన్స్ యూనివర్సిటీ గుజరాత్లో ఉంది. ఐ విజిటెడ్ దర్ క్యాంపస్, ఐ హవ్ సీన్ దేర్. అది చూసిన తర్వాత దాన్ని మేము గవర్నమెంట్కి రాసి, హైయర్ ఎడ్యుకేషన్ రాసి, యూనివర్సిటీని ఒప్పించి మెప్పించి వీ స్టార్టెడ్ దిస్ BSc ఫార్మసిక్ సైన్స్. సో దీనివల్ల ఇవాళ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే మీరు చెప్పినట్లుగా ఇవాళ ఫారెన్సిక్ సైంటిస్టులకి గ్రేటెస్ట్ డిమాండ్ ఉన్నమాట వాస్తవం. సో దాని దృష్టిలో పెట్టుకొని 2-3 చోట్ల BSc ఫారెన్సిక్స్ ఉన్నా కానీ మొత్తం BSc ఫారెన్సిక్స్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 సంవత్సరాలు కూడా 3 రోజులు 6 సెమిస్టర్ను కూడా ఫారెన్సిక్ సైన్స్ మీద ఒక సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. మెటర్మెంటీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెగ్మెంట్లతో పూర్తయిన ఆదిత్య కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంపై అటు సంస్థల ప్రతినిధులతో పాటు విద్యార్థులు కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. స్వీడన్ దేశపు కంపెనీ IKEA భారత్లో తన ఫస్ట్ స్టోర్ని ప్రారంభించింది. అందరికీ అందుబాటులో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాల ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని IKEA ఇండియా CEO పీటర్ బెడ్జుల్ తెలియజేశారు. ఇక IKEAలో షాపింగ్ చేసేందుకు భారీగా వినియోగదారులు తరలి రావడంతో పెద్ద జాతర వాతావరణం కల్పించింది. మొదటి రోజు ఈ స్టోర్ని 40,000 మంది విజిట్ చేశారని సంస్థ తెలియజేస్తోంది. I would like, with the Swedish ambassador, I would like to thank suppliers, a lot of them are here today. I would like to thank people who have been and working with us together to make that happen, from construction. I would like to thank everybody who is committed to IKEA here, and I would like to really, that's a big, big thank by my heart that this is possible today. Thank you all for being here, and thank you all for all your contribution. And I think also IKEA fell in love with India, and this is the special moment where we have started our relationship with supply already 30 years ago, And now we have this special moment tomorrow that we open up our first in India and starting our relation with the society, with the many people, what we're having in India. And then with a store, with a fantastic store where you have the opportunity to see that later. Office space, residential plots, ee rendu okachota unte, sarika ee concept tone City Market and Homes tana project ni AP Capital lo prarambhinchindi. G+5 floors building lalo 220 duplex multi-purpose shops, 210 residential plots nu nirmistundi. Induku sambandhinchina marinni visheshalu chuddam. ఏ రంగంలోనైనా వినూత్న పంధాలు అడుగు పెడితేనే సక్సెస్ చాలా త్వరగా లభిస్తుంది. అయితే నవ్యమైన ఆలోచనలు అమలు చేయడంలో మొదట అనేక సవాళ్లు ఎదురైనా అంతిమంగా లభించే ఫలితం చాలా మధురంగా ఉంటుంది. రియాలిటీ రంగంలో అందుకు చక్కటి ఉదాహరణ సిటీ మార్కెట్ అండ్ హోమ్స్ ప్రాజెక్ట్. కమర్షియల్ రెసిడెన్షియల్ వెంచర్ల సమాహారమైన ఈ ప్రాజెక్టు గుంటూరులో ఒక సంచలనం సృష్టిస్తోంది. అమరావతి పరిధిలో అత్యంత కీలక ప్రాంతంగా మారిన గుంటూరు మంగళగిరి రోడ్డులో ఈ ప్రాజెక్టులోని కొన్ని ఫ్లోర్లను పూర్తిగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ల అవసరాలకు అనుగుణంగా డూప్లెక్స్ మోడల్లో నిర్మిస్తుండడం విశేషం. న్యూ మోడల్ లుక్తో ప్లజెంట్గా కన్వీనియంట్గా కనిపించే ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో మార్కెటింగ్ కస్టమర్లకు ఓ మధురమైన అనుభూతిని మిగిల్చనుంది. అందుకే ఈ కమర్షియల్ డూప్లెక్స్ విల్లాల కోసం అనేక మంది బిజినెస్ పర్సన్స్ పోటీ పడుతున్నారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, హోమ్ అప్లయన్సెస్ సహా ప్రతి షాప్ ఈ మొత్తం ప్రాజెక్టుకు ఓ న్యూ లుక్ తీసుకురానుంది. మెడికల్, గార్మెంట్, గోల్డ్, జ్యువెలరీ షాపులు కూడా ఏర్పాటు కానున్నాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అయిన గుంటూరు నగరంలో సిటీ మార్కెట్ అండ్ హోమ్స్ అనే పేరుతో ఎన్ఎస్ వైష్ణోదేవి డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ సిటీ మార్కెట్ అండ్ హోమ్స్. మా వద్ద కమర్షియల్ సెక్టార్లో 220 కమర్షియల్ షాప్స్ మరియు 220 ఆఫీస్ స్పేసెస్ అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాలకి అనువుగా మా దగ్గర షాప్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. పెరుగుతున్న అవసరాలు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 సెక్టార్లుగా డివైడ్ చేసి కార్ పార్కింగ్స్, 2-వీలర్ పార్కింగ్స్ అన్నిటికి కూడా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు బస్టాండ్కి అతి సమీపం, అంటే కేవలం 1 కిలోమీటర్ పరిధిలో గుంటూరు అమరావతి రహదారి మార్గంలో మా సిటీ మార్కెట్ అండ్ హోమ్స్ నిర్మాణం జరుగుతోంది. కస్టమర్లు కోరుకునే రీతిలో చక్కటి అందమైన అపార్ట్మెంట్లు ఇక్కడ సంసిద్ధమవుతున్నాయి. ఎఫర్డబుల్ రేట్లోనే డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇక్కడ లభ్యమవుతున్నాయి. మరోవైపు పర్ఫెక్ట్ ప్లానింగ్తో షాపింగ్ కాంప్లెక్స్లు రెడీ అవుతున్నాయి. మరోవైపు అనేక ఆఫీసులు కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు కానున్నాయి. సిటీ మార్కెట్ అండ్ హోమ్స్ అంటే హోమ్స్ విభాగంలో మా దగ్గర 210 అపార్ట్మెంట్స్ మా వద్ద అందుబాటులో ఉన్నాయి. 850 చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి 1750 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు మా దగ్గర అపార్ట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 4 సైడ్స్ వెంటిలేషన్తో, పార్కింగ్ వసతులతో ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకొని నిర్మాణం కావించుతూ ఉన్నాము. ఇటువంటి వసతులతో ఈ స్వర్ణాంధ్ర రాజధానిలో 7 లక్షల చదరపు అడుగులతో మా ప్రాజెక్ట్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందని చెప్పి తెలియజేయడానికి గర్విస్తూ ఉన్నాము. అలాగే మా డైరెక్టర్లందరూ కూడా ఇంతకు ముందు కూడా ఇటువంటి అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ మరియు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ ఇలాంటి కమర్షియల్ వాతావరణాలని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాము. ఆ పూర్వానుభవంతో ఈ కమర్షియల్ సెక్టార్లో మేము సక్సెస్ అయినటువంటి వారంగా ఈ సిటీ మార్కెట్ అండ్ హోమ్స్ అనేదాన్ని నిర్మిస్తూ ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టుకొని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మరిన్ని బిజినెస్ న్యూస్ను ఇప్పుడు చూద్దాం. రెరా చట్టానికి బిల్డర్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ. నిర్మాణ రంగంలో పారదర్శకతను పెంచడానికి కొనుగోలుదారులు, బిల్డర్ల మధ్య వివాదాలు పరిష్కరించడానికి తప్ప బిల్డర్లను వేధించడానికి రెరా తీసుకురాలేదని స్పష్టం చేశారు. 2017 జనవరి 1 తర్వాత అనుమతి తీసుకున్న ప్రతి ప్రాజెక్టుకి రెరా వర్తిస్తుందని జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, నగర పంచాయతీలు, ఇతర విభాగాల నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టులన్నీ రెరాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని బిల్డర్లకు అధికారులు సూచించారు. రెరా ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఏవేవి అంటే వాళ్ళకు డౌట్స్ కానీ ప్రతి ఒక్కటి క్లారిటీ కోసం ఇక్కడ పిలిపించడం జరిగింది. సార్ ఎరా అనేది ఇట్స్ ఎ రియాలిటీ నౌ. సో అనదర్ మేబీ వెబ్సైట్ కూడా రెడీ అయిపోయింది. సో దాంట్లో కొన్ని ఇంకా గ్లిచెస్ ఉన్నాయి, అవి షార్ట్ ఫాల్స్ కూడా ఫ్యూ డేస్లో అది అయిపోతుంది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో డెఫినెట్గా అందరూ ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే 500 స్క్వేర్ మీటర్స్ అబోవ్ కానీ ఆర్ 8 యూనిట్స్ కంటే అబోవ్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వారు ప్రతి ఒక్క బిల్డరు January 1, 2017 తర్వాత పర్మిషన్ తీసుకున్న ప్రతి బిల్డరు ఈ ఎరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఇది ఈవెన్ డెవలపర్కి కూడా యూటిలైజ్ అవుతుంది. ఎందుకు అంటే కొంతమంది ఇప్పుడు అంటే డిఫరెంట్ వేలా సారు ఇప్పుడు మన ఆఫీసర్ చెప్పినట్టు కొంతమంది డీవియేషన్ చేయడము ఇట్లా చేయడము మనం కొన్ని ఏరియాల్లో చూసాం. అట్లాంటివి కూడా ఇప్పుడు తగ్గిపోయి డెఫినెట్లీ అంత స్ట్రీమ్ లైన్ అవుతుంది, ఆర్గనైజ్డ్ సెక్టర్ అవుతుంది. రేపు ఫ్యూచర్లో కూడా నాకు డెఫినెట్లీ 100% ఇది ఇండస్ట్రీ కూడా డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఒకసారి ఆర్గనైజ్డ్ అయినప్పుడు. సో ఇవి బులెటిన్ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.